ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను ఎంఐ ఇయర్ ఫోన్స్ రీసెంట్గా లాంచ్ అయిన మోడల్ని అన్బాక్స్ చేసి చూపిస్తాను. ఇంకా తొందరగా అన్బాక్స్ చేసేస్తా. మీరు చూస్తే కనుక నాకు 699 రూపీస్కి పడింది ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ మనకు ఓపెన్ చేసినగానే ఎంఐ ఇయర్ ఫోన్స్ బాక్స్ అనేది ఉంది. ఫ్రంట్ చూసుకుంటే మనకి ఎంఐ ఇయర్ ఫోన్స్ అని రాసి ఉంది. హెడ్ ఫోన్ సింబల్స్ ఉన్నాయి. మనకి సైడ్ చూసుకుందాం. ఇంకా సైడ్ చూస్తే మనకి లోగోస్ ఉన్నాయి, ఎంఐ లోగోస్ టూ సైడ్స్. బ్యాక్ చూసుకుంటే మనకి ప్రైజ్ వెయిట్ ఇవన్నీ రాసి ఉన్నాయి. ఇంకా లేట్ చేయకుండా బాక్స్ ఓపెన్ చేద్దాం. బాక్స్ ఓపెన్ చేసిందనే మనకి ఇయర్ ఫోన్సే ఉన్నాయి ఫ్రెండ్స్. తీసి పక్కన పెడదాం. ఇంకో బాక్స్ ఉంది లోపల, అది కూడా ఓపెన్ చేసేద్దాం. దాంట్లో ఏముంటాయో ఓపెన్ చేసిందనే మనకి ఇంకో చిన్న బాక్స్ ఉంది ఫ్రెండ్స్. దాంట్లో మేబీ ఇయర్ బడ్స్ ఉండొచ్చు. సైజెస్ డిఫరెంట్ సైజెస్, ఇవి మనకి 3 సైజెస్ ప్రొవైడ్ చేస్తున్నారు. దీంట్లో 2 ఉన్నాయి, మనకి హెడ్ ఫోన్స్కి 3-1 ఉంది. టోటల్గా మనకి 3 ఉన్నాయి. వీళ్ళు లార్జ్, మీడియం, ఎక్స్ట్రా స్మాల్ ఇచ్చారు. సైజెస్ వచ్చేసరికి మనకి క్వాలిటీ అయితే బాగానే ఉన్నాయి ఫ్రెండ్స్ ఇయర్ బడ్స్ అయితే. ఇంకా బాక్స్లో చూసుకుంటే యూజర్ మాన్యువల్ గైడ్ ఉంది. ఈ యూజర్ మాన్యువల్ గైడ్ ఏం చెప్తుందంటే మనకి ఆండ్రాయిడ్ డివైజెస్కి బటన్స్ ఎలా యూజ్ అవుతాయి, యాపిల్ డివైజెస్కి ఎలా యూజ్ అవుతాయని. ఇంకా ఓపెన్ చేసి ఇయర్ ఫోన్స్ చూద్దాం. బిల్డ్ క్వాలిటీ అయితే నాకు ఇనిషియల్గా నచ్చింది, బాగుంది. ఓపెన్ చేసి చూద్దాం ఇంకా ఎలా ఉందో. మనకి కాస్త క్లాత్ వైర్ అను రబ్బర్ వైర్ ఉంది, ఆఫ్ ఉంది. చూద్దాం మనకి 3.5 mm జాక్ వచ్చేసరికి గోల్డ్తో తయారు చేశారు. ఇక్కడ మనకి బార్కోడ్ కనిపిస్తుంది కదా, ఈ బార్కోడ్ వారంటీ పర్పస్కి యూజ్ అవుతుంది. ఇవి వచ్చేసరికి మెటల్తో తయారు చేశారు. హెడ్స్ వచ్చేసరికి మనకి అంత తొందరగా పగిలిపోవటాలు అలాంటివి ఏముండవు. ఇక్కడ మనకి మైక్తో పాటు మనకి 3 బటన్స్ ప్రొవైడ్ చేశారు. వాల్యూమ్ అప్ అండ్ డౌన్స్ బటన్స్ అను, మనకి పాస్ అండ్ ప్లే బటన్స్ అయ్యి ఫ్రెండ్స్. ఇంకా ఇయర్ ఫోన్స్లో నా ఎక్స్పీరియన్స్ గురించి మాట్లాడుకోవద్దు. ఇది నేను లాస్ట్ 1 వీక్ నుంచి వాడుతున్నాను ఇయర్ ఫోన్స్. ఇయర్ ఫోన్స్లో నాకు నచ్చినవి నాకు నచ్చినవి చెప్తాను మీకు. ఫస్ట్ నాకు నచ్చిన బిల్డ్ క్వాలిటీ ఫ్రెండ్స్. బిల్డ్ క్వాలిటీ వచ్చేసరికి మనకి కెలవర్ కేబుల్తో ప్రొటెక్ట్ చేశారు వైర్ని. అంతేకాకుండా మనకి హెడ్స్ ఉండే కదా ఫ్రెండ్స్, హెడ్స్ వచ్చేసి మనకి మెటల్తో తయారు చేశారు. మనకి మెటల్తో తయారు చేసిన ఎక్కువ వెయిట్ కూడా లేదు మనకి. అంతేకాకుండా మనకి 3.5 mm జాక్ ఉంది కదా, అది గోల్డ్ ప్లేటర్తో ప్రొటెక్ట్ చేశారు. ఇంకా ఇయర్ ఫోన్స్లో మనకి మైక్తో పాటు 3 బటన్స్ ఇచ్చారు ఫ్రెండ్స్. మైక్తో మనం కాల్స్ మాట్లాడచ్చు. మనకి 3 బటన్స్లో 2 అప్ అండ్ డౌన్ బటన్స్ అయితే మనకి వాల్యూమ్ అప్ డౌన్ చేసుకోవచ్చు. మధ్యలో బటన్ ఉంది కదా ఫ్రెండ్స్, మిడిల్ బటన్, దాంతో మనం సాంగ్స్ని ప్లే చేయొచ్చు, పాస్ చేయొచ్చు. ఒకవేళ మీ దగ్గర ఐఫోన్ ఉందనుకోండి ఫ్రెండ్స్, దాన్ని డబుల్ ట్యాప్ చేస్తే ఫార్వర్డ్ సాంగ్కి వెళ్తాము. అదే మీరు ట్రిపుల్ ట్యాప్ చేస్తే ప్రీవియస్ సాంగ్కి వస్తాం మనం. అదే మీరు ఆండ్రాయిడ్ అయితే ఒకటే పనిచేస్తుంది, ఫార్వర్డ్ సాంగ్ మాత్రమే. మనకి మిగతా 2 బటన్స్ ఉన్నాయి కదా ఫ్రెండ్స్, వాల్యూమ్ అప్ అండ్ డౌన్, ఫోన్ అప్ అండ్ డౌన్ బటన్స్. ఇవైతే మనకి ఐఫోన్లో అయితే పనిచేయట్లేదు ఫ్రెండ్స్. ఓవరాల్గా మనకి బిల్డ్ క్వాలిటీ అయితే ఎక్సలెంట్గా ఉందని చెప్పొచ్చు మిగతా వాటితో కంపేర్ చేస్తే. నెక్స్ట్ కాల్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే నాకైతే ఎటువంటి కంప్లైంట్స్ లేదు. యువతల వ్యక్తి దగ్గర నుంచి వినపడట్లేదు ఇలాంటివి. అంతేకాకుండా మనం మైక్ యూజ్ చేసి వాయిస్ కూడా రికార్డ్ చేయొచ్చు, చాలా క్లారిటీగా ఉంది. నేను కాల్ చేసిన ప్రతిసారి నాయిస్ ఉన్న ట్రాఫిక్ జామ్ ఏరియాలో కాల్ చేశాను. యువతల వ్యక్తికి ఎక్కువ నాయిస్ కూడా రావట్లేదు, అంటే వస్తుంది కానీ తక్కువ వస్తుంది అన్నమాట, చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇంకా హెడ్ ఫోన్స్ అంటే చూడాల్సింది సౌండ్ క్వాలిటీ. సౌండ్ క్వాలిటీ అయితే అద్భుతంగా ఉందని చెప్పొచ్చు. దీంట్లో డైనమిక్ సౌండ్ ఉంది కదా, ఇదైతే కాస్త సాంగ్స్ని మంచిగా తయారు చేస్తుంది. సౌండ్ క్వాలిటీ అయితే లౌడ్గా ఉంది, చాలా బాగుంది. ఇంకా ట్రబుల్ బేస్ గురించి మాట్లాడుకుంటే ట్రబుల్కి బేస్ మధ్య బ్యాలెన్స్ అయితే బాగుందని చెప్పొచ్చు. మరీ నాకు అంత డిస్టర్బెన్స్ అయితే ఏం రాదా, ఒకటి పెరిగిపోయినట్టు ఇప్పుడు తగ్గినట్టు. నాకు నచ్చింది వోకల్స్ బాగా నచ్చింది ఫ్రెండ్స్. అంటే మీరు ఎవరైనా సింగర్స్ వాయిస్ని లైక్ చేసే వాళ్ళు అయితే వోకల్స్ అయితే అద్భుతంగా ఉంది. సింగర్ వాయిస్ క్లారిటీగా వినపడుతుంది మనకి. కాకపోతే ఫ్రెండ్స్ మీరు ఒకటి గుర్తుంచుకోవాలి, మన మొబైల్లో హెడ్ ఫోన్ జాక్ ఉంటుంది కదా, ఒక్కొక్క ఫోన్లో నుంచి ఒక్కొక్క అవుట్పుట్ వస్తుంటుంది. అది ఫోన్ ప్రతి ఫోన్కి వేరే అవుతూ ఉంటుంది. నేనైతే చాలా మొబైల్ చూసేస్తాను. ఇన్ఫోకస్ A1, లెనోవో K6 పవర్, రీసెంట్గా లాంచ్ అయిన రెడ్మీ నోట్ 5, MI A1, వీటికి తయారు
ట్రై చేశాను నేను. నాకు బెస్ట్ అవుట్పుట్ వచ్చింది మాత్రం లెనోవో రెడ్మీ నోట్ 5కి వచ్చింది. లెనోవో K6 పవర్కి అయితే యావరేజ్ ఉంది. MIA1 అయితే బాగుంది, కానీ మరి మీరు 100%లో పెట్టుకొని సాంగ్స్ వినే పని అయితే కాస్త డిస్టర్బెన్స్ వస్తుంది. 85 నుంచి 90 లోపు అయితే కాస్త బెటర్ ఉంది మీకు MIA1లో అయితే. అంతే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి.